వికారాబాద్లో కనిపించిన ఆదిత్య 369 పై క్లారిటీ వచ్చింది. స్పేస్ టూరిజం కోసం టాటా కంపెనీ వాళ్లు ఆకాశంలోకి పంపించిన ఓ ప్రయోగమని వివరణ ఇచ్చారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ జరిపిన ఎక్స్పెరిమెంట్గా తెలిచారు. ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్గా భావించిన ఆ హీలియం బెలూనే వికారాబాద్ పొలాల్లో ల్యాండ్ అయింది. ఇవాళ తెల్లవారుజామున 2.5 గంటల సమయంలో స్పేస్ రీసెర్చ్ కోసం ఓ శకటాన్ని నింగిలోకి పంపించారు. ఉదయం ఆకాశంలో కనిపించిన ఈ హీలియం బెలూన్ను చూసి అందరూ గ్రహాంతరవాసుల వాహనం అనుకున్నారు. ఆ తర్వాత అది హీలియం బెలూన్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ కాసేపటికే వికారాబాద్ పొలాలలో హీలియం బెలూన్కు తగిలించిన శకటం లాంటి వస్తువు ఒకటి పడింది. అచ్చం ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్లా కనిపించింది. టైం మిషన్లా కనిపించిన ఆ వస్తువును స్పేస్ టూరిజానికి ఉపయోగించేలా ప్రయోగం జరుపుతున్నారని హాలో స్పేస్ సంస్థ దీన్ని రూపొందించిందని చెబుతున్నారు. ఆదిత్య 369 సినిమాను గుర్తు చేసిన సంఘటన జరిగింది. ఆకాశం నుంచి పడిన ఓ విచిత్రమైన వస్తువు అచ్చం బాలకృష్ణ సినిమాలోని టైం మిషన్ను తలపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తమ పంట పొలాలలో పడిందని రైతులు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా పరిగెత్తుకొచ్చారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగండలోని ఈ వింత ఆకారాన్ని చూసి ఏలియన్స్ గాని దిగారా అన్న పుకార్లు లేచాయి. నిజంగా ఆకాశం నుంచి పడి ఉంటే ఆ వస్తువు బద్దలై చెల్లాచెదురుగా పడి ఉండాలి, కానీ ఆ శకట మాత్రం ఆకాశం నుంచి కిందకి దిగినట్లుగా ఉంది. అందుకే ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అంటూ అందరూ ప్రచారం చేశారు. పొలాలలో కనిపించిన ఈ వింత శకటం ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా గుండ్రంగా భారీ ఆకారంలో ఉంది. ఉదయాన్నే పొలాల మధ్య ఈ వింత శకటాన్ని చూసిన జనం ఊళ్ళో వాళ్ళకు చెప్పారు. దీంతో ఈ వింత వస్తువును చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్లారు. ఈ వింత శకటంలో ఏలియన్స్ భూమి మీదకు వచ్చి ఉంటారు అని కూడా అనుకున్నారు. ఏమీ అర్థం కాక చివరకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అసలే హైదరాబాద్లో ఈ ఉదయం ఆకాశంలో ఓ వింత వస్తువు కనిపించింది. ఏలియన్స్ వచ్చారంటూ ఆ నోటా ఈ నోటా ప్రచారం జరగడంతో అందరూ బయటకొచ్చి ఆకాశం వంక చూశారు. ఆకాశంలో కనిపించిన వింత వస్తువును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే, అది కాస్త వైరల్ అయింది. ఎంతలా అంటే డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ సైతం దాన్ని వీడియో తీసి ట్విట్టర్లో పెట్టారు. సాధారణంగా అది విమానమే అయితే గనక రెక్కలతో ఉండాలి, కానీ ఇది మాత్రం ట్రయాంగిల్ షేప్లో ఉంది. అల్లంత దూరాన వింత ఆకృతి చూసి అది ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్టే అనుకున్నారు. దీంతో పొద్దుపొద్దునే లేచిన హైదరాబాద్ వాసులు ఈ వింత ఆకారాన్ని ఆసక్తిగా గమనించారు. చాలామంది తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. హైదరాబాద్పై గ్రహాంతర వాసులు నిఘా పెట్టారా, ఏలియన్స్ నేలపై దిగేందుకు ప్రయత్నించారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. వికారాబాద్ జిల్లా మొగిలిగండ్ల పొలాలలో హీలియం బెలూన్ కలకలం రేపింది. మొదట అది ఏలియన్ల స్పేస్ షిప్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంతో అక్కడ వారంతా ఆందోళనకు గురయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయితే అది ఏలియన్ల స్పేస్ షిప్ కాదు, హీలియం బెలూన్ అని అధికారులు తెలియజేశారు. స్పేస్ టూరిజం కోసం టాటా రీసెర్చ్ సంస్థ ప్రయోగించిన హీలియం బెలూన్ అంటున్న TF5R సంస్థ ప్రతినిధి ప్రసాద్తో మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు ఫేస్ టు ఫేస్. వికారాబాద్ జిల్లా మర్పల్లి సమీపంలో మగిలిచెల్ల గ్రామంలో ఒక గుర్తియలేని అంతరిక్ష నౌక లాంటి ఒక పరికరం, బెలూన్ లాంటి పరికరం వచ్చి పడింది. నేపథ్యంలో ఈ ప్రాంతవాసులు అంతా కూడా భయాందోళన గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నాలుగు వైపులా నాలుగు కెమెరాలున్న కెమెరాలున్న ఒక పరికరం వచ్చి పొలంలో ఈ మగిలిచెల్ల గ్రామంలో ఉన్న ఒక పొలంలో వచ్చి పడింది. అయితే దీంతో అది గాల్లో వచ్చి పడుతున్న నేపథ్యంలో ఇక స్థానికంగా ఉన్న పొలాల్లో పనిచేస్తున్న రైతులు కావచ్చు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఒక పరికరం ఎక్కడి నుంచి వచ్చి పడేది, అసలు ఏంటి లేదు అంతరిక్ష అంటే ఇతర గ్రహాంతర వాసులు ఏమైనా దిగారా, మన సినిమాలో 369 ఆదిత్య 369 సినిమాలో ఎలా అయితే బెలూన్ ఉందో అలాంటి బెలూన్ వచ్చి పడడంతో ఆందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు అది సంబంధించి హాలో స్పేస్ దీనిపైన ఒక స్పష్టంగా రాసి ఉంది, హాలో స్పేస్ అని రాసి ఉంది. అయితే ఈ పరికరం అసలు ఎందుకు పడింది, దీన్ని ఎందుకు వీటికి వచ్చి పడింది అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న అధికారులు మనతో పాటు ఉన్నారు, చెప్పండి అసలు పరికరం. యాక్చువల్లీ హ్యాలో స్పేస్ అనేది ఓన్లీ క్యాప్సూల్ అండి, స్పెయిన్ కంట్రీకి సంబంధించింది. కానీ ప్రయోగించింది మాత్రం ప్యూర్ ఇండియన్ గవర్నమెంట్ అండి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అండి. సో ఏ కంట్రీ నుంచి వచ్చినా మన సైంటిస్టులు కానీ, ఇస్రో సైంటిస్టులు కానీ, మన TF4 సైంటిస్టులు కానీ, లేకపోతే అమెరికా సైంటిస్ట్ కానీ ఎవరో కూడా రీసెర్చ్ చేయడానికి వస్తుంటారు. కొంతమంది స్టార్స్ మీద రీసెర్చ్ చేయడానికి వస్తుంటారు, కొంతమంది గ్యాసెస్ గురించి కలెక్ట్ చేయడానికి వస్తుంటారు, కొంతమంది స్పేస్ క్యాప్సూల్స్ పంపించడానికి వస్తారు. అప్ టు 25 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ హైట్ వరకు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, ఇన్స్ట్రుమెంట్ వెయిట్ని బట్టి అంత హైట్కి వెళ్ళి బట్టి వెళ్ళగాలని చెప్పేసి దాని ప్రకారం మేము బెలూన్స్ తయారు చేసి అంత హైట్ వరకు పంపించేసి
మళ్ళీ మేము దాంట్లో గ్యాస్ ఫిల్ చేసి పారాషూట్ సాయంతో సేఫ్గా ల్యాండింగ్ అయ్యేటట్లు చూస్తూ ఉండి చేసి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ఎవరైతే ఎక్స్పెరిమెంటర్స్ అయితే వచ్చారో సైంటిస్టులు వచ్చారో వాళ్ళకి సేఫ్ ల్యాండింగ్ చేసి వాళ్ళు రికవర్ చేసి మళ్ళీ వాళ్ళకి అందిస్తూ ఉండి ఈ చేసిన మాత్రం ప్యూర్ ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ రీసెర్చ్ సంబంధం అండి. అసలు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నారు ముఖ్యంగా? ఇది అయితే స్పేస్ హాలో స్పేస్ అనేది స్పేస్లో స్పేస్ టూరిజం ఎంకరేజ్ చేయడానికి అండి. అయితే స్పెయిన్ కంట్రీస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసే ప్రయోగానికి ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మన బెలూన్ ద్వారా లాంచ్ చేసి ఇక్కడ టెస్ట్ చేసామండి. ప్రజెంట్ దీంట్లో అయితే మనుషులు లేరు, ఎక్విప్మెంట్ ఏం లేదు, డమ్మీ క్యాప్సూల్. ఇది సక్సెస్ అయింది కాబట్టి రేపు ఇద్దరు వాళ్ళ కంట్రీలో 4-5 హ్యూమన్స్ ఎవరి మనుషులను తీసుకెళ్లి అంతరిక్షంలో 30-40 కిలోమీటర్స్ హైట్ వరకు కొంతమంది అక్కడి నుంచి జంప్ చేస్తుంటారు, లేకపోతే అక్కడ సంబంధించిన రీసెర్చ్ చేస్తుంటారు. కొంతమందికి సంతోషం కలిగి అక్కడ ఏం జరుగుతుంది అంతరిక్షంలోకి వెళ్ళాలనే అవకాశం ఆనందపడుతుంటారు. ఆ సంతోషాలన్నీ అనుభవించుకోవడానికి ఇటువంటివి చేస్తుంటారు. సో వాళ్ళ కంట్రీకి సంబంధించిన టూరిజం డెవలప్మెంట్ పర్పస్ ఇది వాడుతుంటారు. ముఖ్యంగా ఇది చూసుకుంటే అందరూ భయపడ్డట్టుగా ఇదేమి అంతరిక్షం నుంచి రాలేదు, రీసెర్చ్ వస్తువు కూడా కాదు, అది స్పేస్ స్పెయిన్ సంబంధించిన ఏదైతే ఉందో హలో స్పేస్ సంబంధించింది, ఇది ఇక్కడ ప్రయోగం చేసింది. దీన్ని ఇది సక్సెస్ అయిన నేపథ్యంలో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే టూరిజం సక్సెస్ అవుతుంది. దీని కొత్త సరికొత్త అంటే స్పేస్ టూరిజం సంబంధించిన సరికొత్త విప్లవం ఇది. ఇండియాలో స్పెయిన్ సైంటిస్టులు ఇక్కడికి వచ్చి చేశారు. ఇది ప్రస్తుతం విజయవంతమైన నేపథ్యంలో రేపు పొద్దున ఇప్పుడు ఇందులో 4 ప్రయాణించే అవకాశం ఉంది. తర్వాత దీన్ని స్పెయిన్లో విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. కనపడుతున్న హరికృష్ణతో కలిసి వికారాబాద్ జిల్లా నుండి విష్ణు టీవీ5.